శ్రీనివాస్ ముఖ్యంగా రాజధాని నగర నిర్మాణం అనేది ఒక పెద్ద కళ అలాగే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా వాళ్ళ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని అంటే చట్టాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చినప్పుడు ఆ చట్టం అమలు జరగకపోవటం అలాగే అది శిక్షగా ఆ ప్రాంత రైతులకు మారటం ఎన్నో ఆశలు కల్పించి చట్టబద్ధంగా ఒక ఎగ్రిమెంట్ చేసిన తర్వాత ఇవాళ మేము చెయ్యలేకపోతున్నాము చెయ్యము అన్నటువంటి విధానంలో ఇవాళ మేనిఫెస్టో ఉంది అక్కడ ప్రాంత ప్రజల యొక్క రైతుల యొక్క రాజకీయ పక్షాల యొక్క ఆలోచన ఏమైనా కొంచెం క్యాచ్ చేసే అవకాశం దొరికిందా ఈ కొద్ది సమయంలో ఎగ్జాక్ట్లీ సార్ ఇందులో మనం చూసుకున్నట్లయితే రాజధాని అనేది నిర్మాణానికి సాధ్యం కానిటువంటి అంశానిగా మరొకసారి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చెప్పిన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాజధాని అంటే అని అధికారంలో రాకముందు ఆ రాజధాని అంశాన్ని ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది అమరావతి అప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొస్తే కనుక రాజధాని తరలింపు ఉంటుంది ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఒప్పుకోరు రాజధాని నిర్మాణం సాధ్యం కాదు వాళ్ళ వల్ల సాధ్యం పడదు కాబట్టి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసే క్రమంలో రాజధాని నిర్మాణాన్ని బదిలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశాన్ని పరిశీలించాలి రాజధాని ప్రాంత ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ పరిశీలించాలని చెప్పని అప్పుడు అధికార పక్షాలు చెప్పినటువంటి పరిస్థితి సో దాన్ని ప్రజలు క్యాక్ చేయకపోవటం మరో పక్క నుంచి అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి టీం కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నేతగా ఆయన ఒక అంశాన్ని చెప్పడం జరిగింది ఇక్కడే ఇంటిని నిర్మాణం చేస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడే ఉంటాను ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడే ఉంటాను రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎందుకైతే కోసం అయితే ఈ భూముల్ని త్యాగం చేస్తారో అందుని ఆ భూముల్ని దానికోసమే సద్వినియోగం చేయడమే కాకుండా త్వరిగతిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నిర్మాణం ఏదైతే ఉందో వరల్డ్ క్లాస్ సిటీ దాని త్వరగతిన పూర్తి చేయడానికి రాష్ట్రం అంటే దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు అంటే జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కేంద్రంలో వాళ్ళతో కలిసి పనిచేస్తాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావటమే తడువుగా పెట్టుకుంటాను మొదట నాకు నా ఏమో రాజధాని నిర్మాణమే అని చెప్పడం జరిగింది రాజధాని రైతులకు కూడా అవే కమిట్మెంట్స్ అవే హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత క్రమంలో ఎన్నికలు ఆగి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అయిందర జగన్ రాజధాని నగర నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా ఇవాళ మేనిఫెస్టోలు మళ్ళీ క్లియర్ గా ఇచ్చేశారు దాని మీద మనకేమి సందేహాలు అక్కర్లా ముఖ్యమంత్రి ధోరణి ఏంటో చాలా స్పష్టంగా చెప్పారు దట్టు మేనిఫెస్టోలో చెప్పారు చెప్పిన తర్వాత మార్పు ఉండదు ఒకటి కాదు రాజధాని మూడు రాజధానులు అని ఆయన చెప్పిన తర్వాత ఇవాళ అమరావతి ప్రాంత పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది మీ అంచనా ఏంటి ఇది మనం చూసినట్లయితే ప్రస్తుతం అమరావతి ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడగానే అక్కడ కానీ కనిపిస్తుంది సార్ ప్రస్తుతానికి చూసినట్లయితే కనుక రానున్న రోజుల్లో మరొకసారి వైసీపీ కనుక ఓటేస్తే కనుక అమరావతి నిర్మాణం ఇక్కడతో నిలిచిపోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాకుండా మరొకసారి కనుక వైసీపీ ప్రభు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కనుక అమరావతి అనేది అమరావతి అనేది ఇంకా కలగా మిగిలిపోతుంది దాని నిర్మాణాలు ఎక్కడ అక్కడ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలా చూసుకుంటే కనుక మూడు రాజధానుల నిర్మాణానికి మొక్కువ చూపిస్తారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇలా అని చెప్పిన మే మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మూడు రాజధాని నిర్మాణానికి త్వరగా తిన పూర్తి చేస్తామనేది కమిట్మెంట్ లేదు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మొదటి నుంచి చెప్పినట్లయితే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ న్యాయ రాజధాని మూడు రాజధానుల్లో ఏ రాజధాని ఎప్పుడు ఎలా త్వరగతున పూర్తి చేస్తారని చెప్పట్లేదు పోతే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఏదైతే రాజధాని అమరావతి ఉందో అమరావతిలో పెండింగ్ సమస్యల్ని పరిష్కరిస్తారా లేదా అంటే కోర్టులో ఉన్నటువంటి కోర్టులు చెప్పినటువంటి విధానంగా పరిష్కరించి ఇక్కడ ఎంతవరకు డెవలప్ చేయగలుగుతారో ఆ డెవలప్మెంట్ని పూర్తి చేయగలుగుతారా లేదా ఇక్కడ కంపెనీలకు ఇచ్చినటువంటి భూముల విషయాన్ని ఎలా తేల్చగలుగుతున్నారు రైతులకు సంబంధించిన అంటే ముప్పై మూడు వేల ఎకరాల భూముల్లో ఓన్లీ రాజధాని నిర్మాణాలు కాకుండా ఇక్కడ అనేక కంపెనీలకు భూములు ఇచ్చారు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లకు భూములు ఇచ్చారు అన్ని రకాల వాణిజ్య సముదాయాలకు భూములు ఇచ్చారు వ్యవసాయ భూములు కూడా ఇచ్చారు ఆ వాణిజ్య పంటలు అగ్రికల్చరల్ అగ్రికల్చరల్గా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనేక భూములు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇందులో దేనికి ఎక్కడ ప్రాధాన్యతనిస్తున్నారు ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతాయా లేదా అనేది దేనికి స్పష్టత లేదు కాబట్టి ఏంటంటే రాజధాని నిర్మాణం అనేది ఇంకా పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం అనేది లేనట్టే అనేది ఇక్కడ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం సార్ అంతేకాకుండా మొదటి నుంచి చెప్తున్నటువంటి వైసీపీ చాలా క్లియర్ గా ఉంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నారు రాజధాని రాజధాని నిర్మాణం అనేది ఇక కలై మర్చిపోండి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా చెప్పినట్టు ఉంది సార్